माजी राज्यसभा सभ्युडु कलाबंधु टी सुब्बिरामिरेड्डी 77वा जन्मदिन वेडुकलु विशाख जिल्ला कांग्रेस पार्टी कार्यालयंलो राष्ट्र महिला अध्यक्षुरालु पेडाड रमण कुमारी उत्तर नियोजकवर्गं इंचार्ज गोंप गोविंदराजु आध्वर्यंलो केक कट चेसि निर्वहिंचारु। అనంతరం పేదలకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు। ఈ సందర్భంగా రమణ కుమారి మాట్లాడుతూ సుబ్బిరామిరెడ్డి చేసిన సేవలు ఎన్నటికీ మరవలేనివని పేదల పట్ల ఆయన చూపించిన శ్రద్ధ మరే నాయకుడు చూపించడని అన్నారు। కళల పట్ల ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆయనకు మక్కువ ఎక్కువని అన్నారు। అన్ని వర్గాల ప్రజలు ఆయనను అభిమానిస్తారని పదవి ఉన్నా లేకపోయినా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారని అన్నారు। पूर्व मंत्रिवर्यु पूर्व राष्ट्र एंपी अभी कलाबंधु पेद पेदी अभी मैं पैस्थिटे महोन्न व्यक्ति श्री सुब्रम रेड्डी गारी जन्मदिन कार्यक्रम नगर कांग्रेस कार्यलय में विशाखपट नायक सोदरी मंडल प्रत्येक पागोनी घन जी मैं कल मुफे सुब्रम रेड्डी विशाखपट सेवल्ते आय की पार्टी अतीत कुलालतीत प्रांाल अतीत आज एपड़ू नैन ची कांग्रेस पार्टी की वेदू उ अट्ठी व्यक्ति जन्मदिन मैं पंड रूप में विशाखपट में प्रति संव निर्वहित आनवाई को आये रेक अनेपड़की कांग्रेस श्रेणु सुब्रम रेड्डी पुटन रोजुमा कांग्रेस श्रेणु पंडग रोजुद नगर कांग्रेस कार्यलय में आये जन्मदिन कार्यक्रम घन निर्वहार अंदर की धन्यवाद। सुब्रम रेड्डी एपड़ू आयु आरोग्यों मरीकाल सुख में उड़ी कांग्रेस पार्टी अभिवृद्धि की पदों की तीसरावे आय मुख्य पात्र वह विशाखपटना की आये एंत सेवचार आये चुनाव सेवल आई चूप्चे दृक्पथ इवन राबो तरल की माँ अंदर की आदर्श मैं आय मरी मरी संवस नूरे चल ग మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కళాబంధు సుబ్బిరామిరెడ్డి గారు జన్మదినోత్సవం అంటే ప్రతి ఒక్కరు చిన్న వరకు ఉత్సాహంగా వైజాగ్లో పండగ వాతావరణం వచ్చేది ప్రతి సంవత్సరం। కానీ ఈ రోజు ఆయన లేకపోయిన అంతకన్నా ఘనంగా చేయాలని అనుకున్నారు। ఎందుకంటే మీరు కూడా దీంట్లో భాగంగా నేను కూడా హైదరాబాద్ వెళ్దామని చాలామంది ప్లాన్ చేసుకోవాలని అనుకున్నాను। కానీ ఆయన నా పుట్టినరోజు ఎవరు రావద్దు నేను కలగలేదు తర్వాత పిలుద్దామని చెప్పారు। కానీ నేను ఈ సిటీ కాంగ్రెస్ ఆఫీసులో ఆయన లేకపోయినా ఘనంగా ఘనాలతో రమణ కుమార్ గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేదికలు ఘనంగా జరిగాయి। అలాగే రానున్న కాలంలో కూడా సుబ్బిరామిరెడ్డి గారు ఇంతకుముందు ఈ కాంగ్రెస్ ఆఫీసులో చాలా వరకు అభివృద్ధి జరిగిందంటే ఈ ఏసీల దగ్గర నుంచి ఏదైనా చేశారంటే సుబ్బిరామిరెడ్డి గారు ఎంతోమంది వస్తుంటారు వెళ్ళిపోతుంటారు కానీ ఈ ఆఫీసుని డెవలప్ చేసింది కేవలం సుబ్బిరామిరెడ్డి గారే। మళ్ళీ కూడా రేపు రానున్న కాలంలో సుబ్బిరామిరెడ్డి గారు మళ్ళీ విశాఖపట్నం వస్తున్నారు వచ్చిన వెంటనే కార్పీ కార్యాలయం కూడా రావడం జరుగుతుంది। కార్పీ అభివృద్ధి చేయడానికి ఏం చేయడానికి కూడా ముందుకు వస్తారని ఆయన మాట ఇచ్చారు। రానున్న రాగానే ఆయన చూసి ఏం చేయాలో తెలుస్తారని కూడా చెప్పడం జరిగింది। అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కూడా శక్తివంతం లాగా పనిచేస్తారు। ఆయన జన్మదినోత్సవం ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలుసు సెలవు తీసుకున్నాం జై జై కాంగ్రెస్।